నల్గొండ అని అంటేనే కాంగ్రెస్ ప్రో, కాంగ్రెస్ అడ్డా అని చెప్పుకోవచ్చు. అలాంటి ప్లేస్ లో మీరు బీజేపీ నుంచి మొట్టమొదటిసారిగా రావడం అని అంటే ఏ నమ్మకంతో మీరు అక్కడ విజయాన్ని సాధిద్దాం అనుకుంటున్నారు? ఏమన్నా పిచ్చిలేసిందా? నువ్వు వచ్చి అన్ని వదిలిపెట్టుకొని సిటిజన్షిప్ వదిలిపెట్టుకొని వచ్చి వచ్చి హుజూర్నగర్లో పోటీ చేస్తా అన్నావని చెప్పింది. అంటే లేదు లేదు, నేను గెలుస్తా అని చెప్పినారు. మీ పొలిటికల్ విషయాలు అన్నీ మాట్లాడడానికి ముందు ఒక్కసారి మీ గురించి తెలుసుకోవాలనుంది. యాక్చువల్లీ మీరు ఎన్ఆర్ఐ అని విన్నాను. మీ నేటివ్ ప్లేస్ గురించి, మీ ఫ్యామిలీ గురించి, అసలు ఎన్ఆర్ఐ ఎలాగా ఏంటి ఒక్కసారి డీటెయిల్గా చెప్పరు? ఎట్టి పరిస్థితుల్లో ఫ్యామిలీని ఇప్పుడు నేను ఆదుకోవాలా అంటే కంపల్సరీ నేను సంపాదించాలా. ఐ మూవ్ టు కెనడా. ఆ కెనడా మూవ్ చేయడానికి కూడా యునైటెడ్ నేషన్స్ లో పనిచేసేటప్పుడు కెనడియన్ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళతో కలిసి పనిచేసేది. ఈ మిస్అండర్స్టాండింగ్ లోనైనా యాక్చువల్లీ మీరు బీజేపీలో జాయిన్ అవుతాను అన్నప్పుడు, లేదా జాయిన్ అవుతున్నప్పుడు అక్కడున్న బీజేపీ లీడర్స్ కొంతమంది ఈయన రావడానికి కొంత సుముఖత చూపించని సిచ్యువేషన్స్ అని ఫేస్ చేస్తున్నారా అంటే, అంటే లోకల్లో ఎవరైతే ఉన్నారో ఇటు సేమ్ వాళ్ళకి తెలియదు. ఇది మీ మీద కేసులు పెట్టిండు ఆయన, మీ దాంట్లోకి వస్తే ఎట్ట చేస్తారు అంటే పాపం వాళ్ళు కూడా అనుకుంటారు కదా, నేను పోయేలోపు నేను చేయండి ఈ దేశంలో ఉండకూడదు. కేటీఆర్ గారు ఎక్కడ పరిచయం అండి? కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చినాకనే పరిచయం. నాకు కేసీఆర్ గారే ఫస్ట్ పరిచయం. ఉద్యమం మూమెంట్ లో ఆంధ్ర తెలంగాణ అంటే మాట్లాడుకోవడమే పనిచేసినాం. సో మిమ్మల్ని చూసినప్పుడు అనిపించింది అంటే నిజంగానే ఈయన గ్రాస్ రూట్ లెవెల్ లో ఇంత రాజకీయంగా ఇంత తిరిగారా? మరి అలాగే ఉన్నారు సార్ గ్లామరస్ గా మీరు. I'm not supposed to say that, but మీకు లేడీ ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారని విన్నాను, అందుకని నీకు క్వశ్చన్ అడుగుతున్నాను. నేను ఫాలోవర్స్ అంటే నేను ఏంటంటే నాకు నెలకి అట్లీస్ట్ ఒకటి రెండు కాళ్ళు బెట్టు పెట్టుకుని ఫోన్ చేసే ఉంటాయి. ఇప్పుడు ఎంతో ఇంట్రెస్ట్గా కేసీఆర్ గారు పిలిచారని చెప్పని మీరు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు, బట్ సడన్గా వితౌట్ ఇంటిమేషన్ మీరు నిర్ణయం తీసుకుని మీ అంతటి మీరు బీజేపీలోకి జాయిన్ అయ్యారనేది విన్నాను. ఏది నిజమైంది? ఇంటిమేషన్ అనేది ఏం కాదు, ఇంటిమేషన్ ఉంది. అంటే ఇట్లా అంట కదా అని నన్ను పిలిచి అడిగినారు. అంటే ఎస్ ఆలోచిస్తున్నా అని చెప్పిన. దేనికి అంటే సరే అక్కడ చెప్పే ఏం చెప్పినా నేను ఎందుకు పోవాలని మీకు చెప్తాను. నేను అనుకున్న మోటివ్ వేరు, నేను వచ్చింది రాజకీయాల్లోకి వేరు. దానికోసమే నేను పెట్టిన ఫస్ట్ సై యూత్ పెట్టిన, యూత్ మోటివేషన్ పెట్టిన, యూత్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ నేర్పించిన, ఇవన్నీ కూడా దానికోసమే పెట్టిన. అంటే పోడు భూముల విషయంలో అక్కడ అప్పుడు జరిగిన గొడవల్లో మీరు బండి సంజయ్ గారి మీద డైరెక్ట్గానే అటాక్ చేయించారు అనేది కూడా ఉంది, అది కూడా అలాంటిది అంటారు? ప్యూర్ పొలిటికల్. అప్పుడు నాగార్జునసాగర్ బై ఎలక్షన్ వచ్చింది. ఇష్యూని ఏదది, ఒక అతను ఎవరో రవీందర్ రెడ్డి అంటే అతనికి 450 acres ల్యాండ్ ఉంది. కోపంతో బయటకు వచ్చారు అనేదే చాలా మంది. సో మీ ఉద్దేశం ప్రకారం అలా అనుకునే వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? కోపం కూడా ఉంది, కోపంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. పాత పోస్టింగ్లు అన్ని కూడా మోడీ గారికి సపోర్ట్ పోస్టింగ్లే ఉండే. ఇప్పుడు సపోజ్ మీరు నల్గొండలో విజయం సాధిస్తారని అనుకుందాం, కానీ అగైన్ మళ్ళీ స్టేట్ లో మనకి కాంగ్రెస్ ఉంది. సో ఎలా ఏ విధంగా నెగ్గుకు రాగలుగుతారు? నేను ఫస్ట్ వచ్చినప్పుడు అందరూ బీజేపీ లేదు, ఎంత బాగా నువ్వు పార్టీ మారినావు, పోయి ఎంపీ టికెట్ పోటీ చేస్తున్నావు, ఏ ధైర్యంతో పోటీ చేస్తున్నావు అన్నారు. మళ్ళా నిన్న మొన్నటి నుంచి ఈ మధ్య మొదలు పెట్టారు, అయిపోయింది బీజేపీ గెలుస్తా ఉంది. ఈ రోజు ఎవరు పెట్టినా ఏ ఊరు పోయినా బీజేపీ అంటా ఉన్నారు. నల్గొండలో మీకున్న బలం అంటే ఏం చెప్తారు సార్? ఒప్పుకోవాల్సింది ఏంటంటే బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకత్వం కూడా పాపం 30-40 years నుంచి కొద్ది మంది ఉన్న పోరాడుతూనే ఉన్నారు. ఒక్కొక్క కార్యకర్త 100 మందికి సమానం. మీ వ్యూహం ఏంటి, మీ మైండ్ లో ఉన్న బ్లూ ప్రింట్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఎవరు చూసినా ఇప్పుడు ఎక్కడికి పోయినా ఫస్ట్ మోడీ 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 అంటా ఉన్నారు. 18-35 ఎవరిని కదిలియండి మీరు, 90% ఓట్స్ రేపడే బీజేపీకి. ఇప్పుడు మీరు కాన్ఫరెన్స్ లో తిరుగుతున్నారు, ప్రజలతో మాట్లాడుతున్నారు, వాళ్ళ సమస్యలు మీకు ఏం చెప్తున్నారు, మీరు నల్గొండకి ఏం చేయాలనుకుంటున్నారు? వచ్చిందే నేను ఇండియాకి యూత్ కోసం. యూత్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఈ రెండు నేను అనుకున్న ఫస్ట్ నుంచి కూడా 100కి 100%. ఈరోజు యువతకి ఏదైతున్నాయో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ అట్లనే ఇండస్ట్రియల్ క్యారిడార్స్ కానీ. మోడీ గారితో మీద ఫోటో చూశానండి, ఫోటోలో ఏం మాట్లాడుతున్నారు మీతో అంటే ఏం చెప్తారు? మాట్లాడటం అసలు కలవటమే చాలా గొప్పతనం. ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇచ్చేసరికి ఓ పాజిటివ్ వైబ్రేషన్. ఉద్యమ చరిత్ర గలది నల్గొండ, మీరు అనుకున్న వికసిత్ భారత్, వికసిత్ నల్గొండతో స్టార్ట్ చేస్తామని చెప్పారు.